భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని బహుజన సంఘాల నేతలు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా కోటా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పలువురు బహుజన నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మీజూరు మాధవ్, అశోక్ కాంబ్లీ, మీజూరు మల్లికార్జునరావు, వసంత్ కుమార్, దాసరి సుందరం, బీటీఏ కోట మండల అధ్యక్షుడు పేర్నాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 134వ జయంతి శుభాకాంక్షలు భారతదేశానికి చేస్తాం. అయితే అంబేద్కర్ వ్యక్తి ఆలోచనల్ని పంచుకునేవాడు, విప్లవకారుడు, వ్యక్తిని పూజించేవాడు బాధిత. దురదృష్టవశాత్తు భారతదేశంలోని ఒక్కటి త్యాగం కొన్ని కోట్ల మందికి బతుకులు. ఆ కోట్ల అర్థం ఆయన ఆశయాలను అటగించింది. వ్యక్తిని పూజించే ప్రతి ఒక్క బానిస వ్యక్తి ఆలోచనలను పసిగట్టే వాళ్ళవ గారు. దురదృష్టం, అంబేద్కర్ని మనం ఆలోచన కాకుండా పూజించడానికి పరిమితం చేశాం. కాబట్టి ఆయన ఆశయాలు ఇంకా అతకెక్కించేశాం. ఆయన కోరుకుతే సమాజం ఇంకా వెళ్ళలేదు. స్వాతంత్రం అంటే తెల్లదొరలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం కాదు. సమాజం ఉన్నటువంటి చిట్ట చివరి మనిషి కోసం వచ్చినప్పుడే అది స్వాతంత్రం. అట్లా కానీ స్వాతంత్రం బానిసత్వం అవుతుందని చెప్పి అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి వేల సంవత్సరాలుగా ఓట్లేసేందుకే మిగిలిపోయినటువంటి 85% ప్రజానీకానికి స్వేచ్ఛ హక్కులు వచ్చే మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళి. ఆ దిశగా అంబేద్కర్ వారసులుగా మనం పయనించాలి. ఆయన ఆశయాన్ని నెరవ కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆశిస్తాం. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. యావత్ ప్రపంచవ్యాప్తంగా విశ్వగురువు, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమం ఘనంగా జరుగుతున్నాయి. దేశాల్లో ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కోట పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు అనేక ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు, అందరూ ప్రజాస్వామ్యవాదులు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మేమంతా కూడా కుటుంబ సమేతంగా అక్కడ విచ్చేశాము. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిగెలుతున్నటువంటి సమయంలో అనేక అరాచక శక్తులు భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఇది చాలా విచారకరం. మరి భారత రత్న అంబేద్కర్ గారి యొక్క పేరుని, ఆ ఖ్యాతిని ఇక్కడ ఉండకూడదని ఉద్దేశంతోనే, దురుద్దేశంతో అనేక శక్తులు పనిచేస్తున్నాయి. దీన్ని యావత్ ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఖండిస్తున్నారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రతి పౌరుడు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి పనిచేయాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా, కొన్ని రాజకీయ పార్టీలు అయితే శోధ్యం చూస్తున్నాయి. దీని మీద స్పందన లేదు, ప్రతిస్పందన లేదు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ, జై భీమ్, జై భారత్. మహనీయులు, విశ్వగురువు, ప్రపంచ మేధావి డాక్టర్ బాబు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు దళిత బహుజనులు అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు జరిగింది. ఎన్నో సంవత్సరాలు చెప్తూనే ఉన్నాం మేము, డాక్టర్ బాబా అంబేద్కర్ భవనాన్ని నిర్మించుకోవాలని చెప్పి గత 22 సంవత్సరాల నుంచి కూడా అందరూ పోరాడతాం. ప్రతి సమస్యకు మూలం ఒక దళిత బహుజనులనే అడ్డు రావడం కూడా చాలా బలం. అంటే కోటపట్నంలో ప్రధానంగా ప్రభుత్వ స్థలాలు ఖాళీగా చాలా ఉన్నాయి. అంబేద్కర్ భవనం కడతామని చెప్పేసి ప్రతి వెంటనే
ఒక పదిలో ఉన్న దళిత పదిలో దళితులు వాళ్ళకి ఏడవసదని చెప్పేసి విక్రియాలు చేయటం, ఒకవేళ ఓళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తే ఓళ్ళని సపోర్ట్ చేస్తారు మా పార్టీ వస్తాయని చెప్పేసి ఈ విధంగా అడుగు చెప్తున్నారు. సోదరులారా, ఒక ఆలోచన చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ పార్టీలకి కుల మతాలకు అతీతమైన మహనీయుడు, ఆయన మహనీయుడు పేరు మీదుగా నిర్మించే భవనానికి ప్రతి ఒక్కరు సహకరించండి. ఈ విధంగా వర్క్ పనులు తీసుకోవచ్చేసి ఈరోజు అంబేద్కర్ భవనానికి 25 సంవత్సరాలు అడ్డుకుంటూ ఉన్నారు. అడ్డుకున్నది కూడా ఒక అర్థవటం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము ఈ సందర్భంగా మేము తీవ్రం ఖండిస్తున్నాం. మేము భవనానికి కట్టేదానికి స్థలాల మేము నన్ను అడిగి ఒడ్డుని కూడా మేము స్థలాలు కూడా సిద్ధం చేస్తున్నాము. గత ఈ ఏడాదే గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ అధికారి సహకారంతో కోటలో వినాశం గుడి దగ్గర ఒక పెద్ద స్థలం, పాత హాస్పిటల్ దగ్గర ఒక పెద్ద స్థలం, ఎస్సీ హాస్పిటల్ దగ్గర ఒక పెద్ద స్థలాన్ని కూడా మేము అంబేద్కర్ భవనానికి చూసుకున్నాం. ఈ అంబేద్కర్ భవనం కట్టడం లేదంటే ఒక కళ్యాణం కావాలంటే ఈరోజు 30-40 వేల రూపాయలు ప్రైవేటు కళ్యాణం చెల్లించవస్తుంది. ఈ టేజ్ వర్గమే ఎస్సీ కాన్స్టేషన్, ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఈ 3 మండలాలను కూడా విలీనం చేసుకోవాలంటే 34 వేలు చెల్లించడం వస్తుంది. ఈ పంట ప్రశాంతంగా ఒక అంబేద్కర్ భవనం నిర్మించి, ఒక కళ్యాణం నిర్మించేసి, ఒక అంబేద్కర్ గ్రంథాలను నిర్మించేస్తే మనం ఈ 3 ప్రాంతాలకు బాగుంటుందని చెప్పి ఆలోచనతో ఎన్నో పోరాటాలు చేసి స్థలాలు సాధిస్తే కూడా గత ఏడాది ఒక పార్టీలో ఉన్న నాయకులు వచ్చేసి అడ్డు చెప్పడం, ఇంకో పార్టీ నాయకులు ఓడి రావడం అడ్డు చెప్పుకోవడం వల్ల ఈరోజు ఆగిపోయింది. దయచేసి రేపు ఎలక్షన్ జరుగుతున్నాయి, ప్రజలందరూ విద్య మనకి ఎవరైతే సహకారం అందిస్తారో వాళ్ళకి మాత్రమే అందరూ మొదటి. అంబేద్కర్ భవనానికి ఈసారి ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఇక్కడ ఏ ఎమ్మెల్యే అయినా కూడా మనందరూ సమిష్టిగా వెళ్ళి ఖచ్చితంగా త్వరలోనే మనం అంబేద్కర్ భవనం సాధించి నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ పూలమాల వేసుకొని అంబేద్కర్ భవనంలో వెళ్ళి మనం సమిట విధంగా అందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీం.